సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేసి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ ముఖ్యంగా కావారెడ్డోళ్ళకి ప్రాంతీయ ప్రేమ అనేది ఎంత ఉంటుందో మొన్ననే తెలిసిపోయింది ఎలక్షన్ దాన్ని అసలు ఇంకా వాళ్ళ వల్ల కామారెడ్డి అభిమానం కంటే అప్పుడున్న పరిస్థితులు కొద్దిగా వేరు ఎందుకంటే అక్కడ కొన్ని పరిస్థితులు అట్లాంటి క్రియేట్ అయినాయి అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లా క్రియేట్ అయింది సో జనాలందరూ ఒక రకమైన అరాచకం ఎక్కువైపోయింది ఈ అరాచకం వదిలించుకోవాలంటే ఏదో చేయాలని అనే దృఢమైన నిశ్చయంతోని సంచలన నిర్ణయం చేసి రమణారెడ్డి గారిని గెలిపించే చిద్దరు చీఫ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ కండిట్ లో ఒకసారి రమణారెడ్డి గారిని హీరో చేసేసిర్రు రమణారెడ్డి హో కామారెడ్డి హీరో ఫేమస్ ప్లేస్ ఫర్ ఇండియా లైఫ్ సో ఆ రేంజ్ లో మల్పదిప్పేసి అసలు బీజేపీ ఎన్ని సీట్లు గెలిచిందన్న విషయం ఒక పక్కకు అయింది రమారెడ్డి గెలుపుతోని వాస్తవం సో సార్ వంద గ్రామాలల్లో వాటర్ ట్యాంకర్లు పెట్టిచ్చారట మీరు వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాన్ డ్రింకింగ్ వాటర్ యెస్

కుండలు ఎత్తుకొని వాళ్ళు కష్టపడుతుంటే చూసి అలా చూసామన్నమాట ఫస్ట్ నేను ఏమన్నా చేయాలంటే దేవుడు అన్ని అవకాశాలు కల్పించిన తర్వాత ఫస్ట్ ఏమైనా వస్తే మైరల్ వాటర్ ఎక్కడ ఇబ్బంది ఉందా ఇవ్వాలనే కోరిక నాకు ఇప్పటి కాలం మీద కనిపిస్తుంది మేము బిందెలు ఎత్తుకొని వాళ్ళు ఎత్తుకొని అలా వస్తుంటే ఎండల కాలు కాలితే ఇంట్లో నీళ్ళు అయిపోతే నీళ్ళు లేకపోతే ఎంత అవస్తుంటుంది అనేది తెలిసింది సో అప్పుడు పరిస్థితులు ఇంకా ఇంకా వర్షాలు తగ్గిపోతున్నాయి ఇంకా వర్షాభావ పరిస్థితి వచ్చింది ఈ మధ్య కొన్ని వాటర్ అవి వచ్చినా ఈ బోర్వెల్లలో వచ్చి వాటర్ తాగడానికి అంత అనుగుణంగా లేవు కాబట్టి ఆ ఊర్లో అట్లీస్ట్ ఇంటింటికి అన్నీ ఇప్పుడు ఊర్లో ఏదైనా సేవ చేస్తే ఈ గుళ్ళు ఎక్కువైపోయినాయి సంఘాలకు గుళ్ళు ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఎక్కువైపోయినాయి కానీ బహుశా నాకు తెలిసి ఒకటే అనుకుంటాను అమ్మ వాటర్ ఒకటి తాగే నీళ్ళు కులాలకు మతాలకు అతీతంగా విలేజ్లో ప్రతి ఒక్కరికి చేరేటివి కాబట్టి ఇది విలేజ్ అందరికీ సంతృప్తి ఒకటి మిగులుతున్న ఉద్దేశం మీద నాకు పాత జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి చేయాలని చెప్పి ఎక్కడైతే విలేజ్లో వాటర్ ఇబ్బంది ఉందో ఆ విలేజ్లలో మనం ముఖ్యంగా రూరల్ ఏరియాలో వాళ్ళు ఎక్కడో టౌన్ పోయి క్యాన్ తీసుకొచ్చి దాంట్లో బైక్ల మీద మూసుకొచ్చి చాలా ఆవాసపడతారు కాబట్టి ఆ విలేజ్ వాటర్ ప్లాంట్ ఉంది అనుకోండి మూడు రూపాయలు నాలుగు రూపాయలు క్యాన్ తీసుకుంటారు అట్లా ఇది తాగడానికి కాదు ఇవన్నీ స్నానం చేయడానికి కూడా వాళ్ళ చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర నీళ్లు ఆ నీళ్లు చేయడం వల్ల రియల్ గా బాగుంటుంది కాబట్టి అని ఒక వంద ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా ఒక రైతు బిడ్డగా ఇప్పుడు మీరు అన్నారు నీళ్ళు అయితే మోసుకొచ్చేటోళ్ళు నీళ్ళ కష్టాలు చూసారు అట్లనే ఒక రైతు కష్టాలు కూడా చూసారు మీరు చిన్న ఉన్నప్పటి నుంచి అవన్నీ చూసి అరే ఇట్లా కాదు మనం బయటికి పోయి మంచి చదువుకోవాలి దాని తర్వాత వచ్చి ఊరికి ఏదో చేయాలి అన్న ఉద్దేశంలో మీరు ఎట్లయితే ఈ జర్నీని అంతా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఇప్పుడు వరకు సాధించారు ఇప్పుడు మళ్ళీ వెనక వచ్చి మీరు సాధించాలనుకున్నది సాధించబోతున్నారు మరి ఈ ప్రయాణంలో రైతు కోసం ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా రైతు వెనుకటి నుంచి ట్రెడిషనల్గా వర్షా వలన వర్షం గమన టైంలో వర్షాలు తప్ప వనకాలం పంటలు పండుతాయి వేరే టైంలో పంటలు పండవు ఆ వర్షాలు మక్కజొన్న అలాంటివి పండిస్తారు ఎక్కడ బోర్లు ఉంటే బోర్లు వేసేసి వరి పొలాలు వరి ఈ వరి వండి వేయడము అడ్డం పొడవు అంటే వరి ఈజీ అయిపోయిందని చెప్పి వరి వండియడము తర్వాత కొనేటప్పుడు ఇబ్బంది పడడం అది ఉంది కదా ఇది ట్రెడిషనల్ పంటలు కాకుండా ఇది ఇప్పుడు ఏ అంటే ఏదైతే బయట అమ్మగలరు ఇప్పుడు కొనే పాట కొనేది తయారు చేస్తే ఎవ తయారు చేస్తే కొంటాడు కదా ఎవడుకు అవసరం ఎందుకుంటే మనం ఏం చేసుకో అట్లాంటి ఇబ్బంది రైతు వ్యవసాయంలో అది ఇబ్బంది ఉంది ఏదైనా ఏదైతే బయట డిమాండ్ ఉందో అవసరం ఉందో దాని పండిస్తే బాగుంటుంది అని అంతకంటే ఈ హార్టికల్చర్ చాలా ఇప్పుడు మధ్య కొద్దిగా స్టార్ట్ అయింది దాని తగ్గట్టుగా నేను కామరెడ్ ఏరియాలో ల్యాండ్ కూడా తీసుకున్నాము అది ప్యూర్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ కొరకు అని ఒక ఫామ్ పెట్టినాము అక్కడ హార్టికల్చర్ కొన్ని స్టార్ట్ చేసినాం మోడల్ లాగా కొన్ని ఫామ్ ఆయిల్ కానీ కొన్ని పాప్ ఆయిల్ కానీ వాటర్ మెలన్ ఇలాంటి మోడల్ అందరికి చూపించి ఇది కూడా చేయొచ్చు మీరు వరి పొలం మీద ఎందుకు డిపెండ్ అవుతారు మొక్కజొన్న మీద ఎందుకు మినిమం వాటర్ తోని పండించవచ్చు అని చెప్పి ఒక మోడర్న్ అగ్రికల్చర్ పద్ధతిలో చూపిద్దామని రెండోది వీలైతే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆ దాన్ని కూడా ఇమీడియట్లీ మాకు ఈ రెండు విధాల తోడ్పడదామని బలమైన కోరిక ఉంది బహుశా కోరిక నెరవేర్దని అనుకుంటున్నాను డెఫినెట్లీ తప్పకుండా మీరు కూడా ఎందుకంటే నెరవేరాలని హెల్ప్ రెండు అయితే కూడా ఇన్ని సాధించిండ్రు ఇంట్లా ఎప్పుడు సంతోషం దక్కింది ఎప్పుడు మీకు మనస్తృప్తి చెందినరు అని అడిగితే నిజంగా నాకే బాధ అనిపిస్తుంది ఫస్ట్ ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఉంటుంది మీరు చేసినవి అన్నీ కూడా ఇప్పుడు దాకా మీ ప్రొఫైల్ చూస్తే అట్లే ఉంది బట్ అయినప్పటికీ నేను ఒక మాట్లాడగలనుకుంటున్నా జీవితంలో ఏ పని చేసినప్పుడు ఏది సాధించినప్పుడు మీకు ఇది దీనికోసం కదా నేనున్నది ఇలాంటి పనులు చేయడానికి కదా నేను ఇంత పెద్దోడిని అయ్యింది అని మీకు ఎప్పుడు అనిపించింది హైలైట్ ఆఫ్ యువర్ కెరియర్ అంటే ఏంది ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడం అనేది ఒకటి మరో ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఉండి ప్రొఫెసర్ వాకి ఎదగడం అనేది సంతోషకరమైన విషయం ఒక ఎంప్లాయర్ కంపెనీ పనిచేసి కంపెనీ పెట్టడం అనేది సంతోషకరమైన విషయం ఇవన్నీ హ్యాపీమెంట్స్ అందులో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న కరోనా టూ థౌజండ్ ట్వంటీలో కరోనా వచ్చి అంతా ప్రపంచ జనాభా మాయమైపోద్ది భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా అరిలో ఈ వ్యాక్సిన్ కొరకు మందు కొరకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో మేము అంతకుముందు లక్కిలి పది సంవత్సరాల ముందు నుంచి ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసినాం కామన్ మెడిసిన్ కాకుండా ఫార్మాలో ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటారు మన బాడీలో ఉండే డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంబంధించిన వ్యాక్సిన్ అంతకుముందు రీసెర్చ్ లక్కీలీ కలిసి వచ్చింది ఈ అమెరికాలో ఉండే ఎంఐటీ వాళ్ళతో మాకు పది సంవత్సరాల ముందే తోని కొన్ని మెటీరియల్ సప్లై చేసే వాళ్ళము అనుకోకుండా మోడ్రన్ ఫైజర్ వాళ్ళు ఈ కొత్త వ్యాక్సిన్ డెవలప్ చేసి రెండు సంవత్సరాల లోపల అందించారు మీరు విచ్చిడు ప్రపంచం మంది వచ్చిన మోడర్న్ మోడర్న్ ఫైజర్ కి సంబంధించిన కీ మెటీరియల్ ఆల్రెడీ మా దగ్గర ఉండే దాన్ని డెవలప్ చేసి అది సప్లై చేయగలిగిన లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కోటాది మంది మేము తయారు చేసిన ప్రొడక్టు ఉన్న వ్యాక్సిన్ వాడడం అనేది ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ కంపెనీ ఏదైతే ఉందో దట్ ఇస్ ద ఓన్లీ కంపెనీ ఎక్కడైతే తనే బయటికి వచ్చే పేపర్లు వచ్చింది ప్రపంచం అందరికీ తెలుసు సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక ఊర్లో ఉట్టి అడ వెరిగి అంత సైంటిస్ట్ జమ చేసి అడ్వాన్స్ టెక్నాలజీ చేసి అలాంటి వాళ్ళకి సప్లై చేయడం అనేది మరువలేని జీవితంలో సో ఫైజర్ వ్యాక్సిన్ కి కావాల్సిన ఏదైతే ముడి సరుకుందో దాన్ని తయారు చేసి బయటికి పంపిన ఏకైక కంపెనీ ఏంది అంటే సార్వల్ ఏం సార్ దాని పేరు సపాలా సపాలా ఓహో అదే పేరా అదే సపాలా ఆర్గానిక్స్ మాత్రమే కాదు సపాలా ఫార్మస్యూటికల్ కంపెనీల సార్ వాళ్ళు తయారు చేసిన ముడిసరికి ఏదైతుందో ఇది కరోనా టైంలో బాగా పనికొచ్చింది ఈ విషయాన్ని మనం పేపర్లో చదువుకున్నాం కానీ బట్ స్టిల్ ఎస్ సార్ ముందు కూర్చున్నప్పుడు డెఫినెట్లీ దాని గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి సో ఇది సక్సెస్ఫుల్ మూమెంట్ అంటారు మీ లైఫ్ లో ఎస్ ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఇద్దరితో అయిపోలేదు మొదలైంది మన వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఈ మెడిసిన్ అన్ని రకాల డిసీజ్ పనిచేస్తుంది మొదటిసారి మన బాడీలో ఉండే పర్సనలైజ్డ్ మెడిసిన్ ఈ వ్యక్తి కొన్ని రకాలైన ఈ దశలో ఈ వ్యాధి రాబోతుందని ముందే నిర్ణయిస్తే దాని ప్రకారం మెడిసిన్ రెడీ చేస్తారు మన బాడీలు ఉండే జెన్యుల ఆధారంగా చేసే మెడిసిన్ అనమాట సో ఆ మెడిసిన్ తయారు చేయడంలో ఇది స్టార్ట్ అయింది తర్వాత తర్వాత కూడా బహుశా చాలా రకాల మెడిసిన్ క్వాంటిటీ తగ్గించి లైఫ్ ఎక్స్పెక్ట్ పెంచి ఆరోగ్యం పెంచడానికి బహుశా ఇది మా టెక్నాలజీ పూర్తి సహకరిస్తుంది మేము కొలాబరేషన్ కొన్ని కంపెనీస్ తో కలిపి రాబోయే రోజుల్లో ఇది అద్భుతంగా అద్భుతంగా ఎస్ మీరు ఇంకా చాలా చేయరు ఎందుకంటే రానున్న కాలంలో కూడా ఇట్లా రకరకాల వ్యాధులు చాలా వస్తాయి ఎందుకంటే మనం పొల్యూషన్ తగ్గిస్తలేం కాబట్టి సో వాటన్ని కావాల్సిన మందుని తయారు చేయాలంటే ఇలాంటి వ్యక్తులు మన దగ్గర ఉండాలి చాలా మంది మీరు నిజంగా ఒక భారతదేశానికి ఒక సంపద లాంటి మీరు అంటే భారతదేశం ఏం సంపాదించుకుంది అంటే దాంట్లో మీరు ఒకరు ఎంతో మందితో మీరు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఫస్ట్ అసలు పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు పాలిటిక్స్ ఎంచుకోవడం అంటే ఇప్పుడు అపారమైన అనుభవం ఇంత దేవుడు డబ్బులు ఇచ్చినాడు కష్టపడడం మన ఏరియా వేరే జపాన్ అన్ని సంవత్సరాలు బతకాల పాలిటిక్స్ ఎట్లున్నాయి ఆ జపాన్ అభివృద్ధి ఏం లేని రిసోర్స్ లేని జపాన్ కంట్రీ ఐలాండ్ కంట్రీ అంత డెవలప్ అయ్యి అన్ని ఉన్న మనం ఇట్లా ఎందుకున్నాం చూసినప్పుడు కొన్ని రకాల కళ్ళు కనిపించే విషయాలు మనం కళ్ళ ఉన్నాయి అవి సింపుల్గా చేసి రాజకీయ నాయకులు ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయం అనేది ఒక సర్వీస్ అండి ప్రజలకు సేవ చేయడానికే వస్తారు బట్ ఎంతమంది రాజకీయ నాయకులు సేవ రాజకీయం అనుకుంటున్నారు అది సరే రాజకీయ నాయకులు పక్కన పెట్టారు కనీసం ఓటర్ ఓటేసే వాళ్ళన్న ఈ రాజకీయం అనేది సేవా అనే భావం వీళ్ళు కోటేస్తున్నా వీళ్ళు సేవ చేయాలని అడిగారా అట్లా అడిగి తరిమి కొడితే అప్పుడు దేశం బాగుపడతాయి రాజకీయాలు బాగుపడతాయి ఎందుకంటే ప్రజలు మర్చిపోయిన సేవ అనేది రాజకీయాలు అంతకంటే మర్చిపోయింది కాబట్టి ఇద్దరు ఆ మార్పు తీసుకొచ్చేసి ఇప్పుడు సరే రమణారెడ్డి రాకేష్ రెడ్డి వాళ్ళు బీజేపీ నుంచి గెలిచారు వాళ్ళు కూడా రెవల్యూషన్ తీసుకొచ్చారు వాళ్ళకంటే ఏజ్లో పెద్దవాన్ అయినా రాజకీయం అనుభవం తక్కువ అది బహుశా నేను అక్కడ జపాన్ ఇక్కడ డిఫరెంట్ చూశాను కాబట్టి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతే నెక్స్ట్ భవిష్యత్తు యువతరాన్ని మేలు ராஜீயம் அனைது தான் சம்பாதனை கொரக்கே அதிக்கார கொரக்கே காது ஆயன